ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాతైనా చంద్రబాబు గారి నాయకత్వంపైన చాలా మందికి ఉండే నమ్మకం ఆయన ప్రవేశపెట్టే పథకాలని అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టే పథకాలు చాలా వినూత్నంగా ఉంటాయి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి అందరికీ నచ్చే విధంగా అందరూ కోరుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిపుణులు మేధావుల సలహాలతో చాలా చలాకీగా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో మంచి పేరు సంపాదించారు लक्षण गल नायक अंदर की विषय मरी चंद्रबाबू नायडू गारु राबोये एन्निकल कोसम इप्पटिनुंचे सरैन संक्षेम पथकाल खच्चितंगा प्रजल की चेरुवे विधंगा प्रजल की नच्चे विधंगा प्रजलु इब्बंदी पड़कुंडा ओक मंचि पथकान्नि तीसुकोरावालनि एन्नो रकाल प्रयत्नालु चेस्तुन्नारट राबोये एन्निकलकि मुख्यमैन अस्त्रं मेनिफेस्टो टीडीपी ओक मेनिफेस्टो बागुंटेने राबोये रोजुल्लो गेलुपु ग्यारंटी आ मेनिफेस्टोलो उन्न पथकाले टीडीपी पार्टीकि मल्ली पट्टं कट्टेला चेस्तायि मरी అలాంటి పదకాల కోసం ఎదురు చూస్తున్నారట అయితే కేవలం డబ్బు వెచ్చించి ప్రజల్ని కొనడం కాకుండా ప్రజలకు మరింత మేధాశక్తి కలిగేలా ఇలాంటి పదకాలైతే బాగుంటుంది ఎలాంటి పదకాలైతే ప్రజలు సంక్షేమంగా ఉంటారు ఎలాంటి పదకాలైతే ప్రజలు బాగుంటారు ప్రజలు ఎక్కడికి ఎక్కడ ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉంటారు అనే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఒక పదకాన్ని ప్రవేశపెట్టబోతున్నారట ఆ ఒక పదకాన్ని ఎలా అయినా అడ్డుకోవడం కోసం వైసీపీ నాయకులు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో పిరికిడి మరి రాజకీయంగా ఎన్నో తరలకు అయితే దీన్ని పట్టి తర్వాత రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఆసక్తిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ప్రస్తానికైతే ఇదే అంశంపై విపరీతమైన చర్చలు కూడా టీడీపీగా లోగుట్టుగా జరుగుతుందని చెప్పి సమాచారం అయితే రాజకీయ వర్గాల్లో కూడా ఇదే అంశంపై చాలా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి।